బీదవాడి అదృష్టం ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు అతను అతని భార్య ఎంతో ధర్మబుద్ధి గలవాళ్ళు అయితే వారికి గంపెడు పిల్లలుండటంచేత భార్యాభర్తలిద్దరూ ఒళ్ళు పని పనిచేసినా అందరి పొట్టలో నిండడానికి తప్ప మరేమీ ఉండేది కాదు ఏ పూట అయినా సంకటి తింటే ఆ పూట వారికి విందే ఇంతగా తిండికి కటకట పడుతున్నా ఆ రైతు దంపతులు ఆకలిగొని వచ్చిన వారికి ఎన్నడూ లేదని ఎరగరు తాము తాగే గంజిలోనే అతిథికి కూడా ఎంతో ప్రేమగా ఇంత పోసేవారు ఒకనాడు వాళ్లందరూ భోజనానికి కూర్చున్న సమయంలో ఒక బికారివాడు ఆకలితో మలమలలాడుతూ వచ్చాడు రైతు అతని భార్య తాము తాగబోతున్న గంజిలో నుంచి సగం సగం తీసి ఆ బికారివాడికి పోసారు కొసప్రాణంతో ఉన్నట్టు కనిపించిన ఆ బికారి ఆ గంజి తాగి అమృతం తాగిన వాడిలాగా కోలుకున్నాడు వాడి ముఖానికి ఒక కళ వచ్చింది వాడు రైతుతో మీ దంపతుల వంటి పుణ్యాత్ములను నేనెక్కడా చూడలేదు మీరు గంజి చేసుకునే చట్టి ఇలా పట్టుకురండి దానిని అక్షయ పాత్రగా మారుస్తాను అన్నాడు రైతు భార్య తమ చట్టిని తెచ్చి బికారికిచ్చింది వాడు దాన్ని చేత పట్టుకుని కొంతసేపు ఏదో మంత్రాలు చదివి దానిపై మూకుడు ఉంచి ఇక మీరు తిండికి వాచిపోనవసరం లేదు రాజుగారి వంటశాలలో తయారయ్యే ప్రతి వంటకము ఈ చట్టిలో మీకు దొరుకుతుంది అని చెప్పి ఆ క్షణంలోనే లేచి తిన్నగా బయటికి వెళ్ళిపోయాడు రైతు దంపతులు ఈ బికారివాడి మాటలు నమ్మలేదు గాని వాటిని ఒక ఆశీర్వాదంగా మటుకు భావించారు అయితే ఆ రాత్రి రైతు భార్య గంజికాయటానికి చట్టి మీద మూకుడు ఎత్తేసరికి కమ్మని వాసనలు వెదజల్లుతూ నిండుగా రకరకాల వంటకాలున్నాయి అందరూ ఎక్కువెక్కువగా తిన్నప్పటికీ అవి ఏమాత్రం తరగలేదు అది నిజంగా రాజభోజనమే అది మొదలు రైతు దంపతులు వాళ్ల పిల్లలు ఆ చట్టి ధర్మాన తాము రాజభోజనాలు చెయ్యటమే కాక తమ ఇంటికి వచ్చిన అతిథులకు కూడా అదే భోజనం పెడుతూ వచ్చారు రైతు తన ఇంటికి వచ్చిన అతిథులతో అయ్యా నేను పెట్టేది తినండి గాని దాన్ని గురించి నన్ను ఎలాంటి ప్రశ్నలు వెయ్యకండి అని వేడుకునేవాడు అతని ఇంట భోజనం చేసిన వాళ్లు ఇతర చోట్లకు వెళ్లి ఫలాని రైతు పెట్టిన భోజనమే భోజనం మహారాజులకు తప్ప అటువంటి భోజనం దొరకదు అని చెప్పుకునేవాళ్లు రైతు ఇంట ఈ విధంగా జరుగుతుంటే అవతల రాజుగారి ఇంట వంటకాలు తరిగిపోతుండటం జరిగింది ఈ సంగతి మొట్టమొదటగా రాజుగారి వంటవాడు గమనించాడు వాడు రాజకుటుంబానికి కావలసిన దానికంటే ఎక్కువగానే వండినప్పటికీ ఒక్కొక్కసారి వంటకాలు చాలి చాలకుండా ఉండేది గిన్నె నిండా పాయసం తయారు చేసి మూత పెడితే వడ్డించే సమయానికి గిన్నెలో పాయసం వెలితిగా ఉండేది ప్రతి పూట ఇదే జరుగుతూ ఉండటం చేత వంటవాడు ఇదేదో దొంగ చేస్తున్న పని అనుకున్నాడు అయితే ఆ దొంగ ఎవడో వాడికి తెలియలేదు చివరకు వాడు జరుగుతున్న వింతను గురించి రాజుగారికి విన్నవించుకున్నాడు రాజుగారు మొదట వాడి మాటలు నమ్మలేదు తర్వాత ఆయన ఒకనాడు స్వయంగా పరీక్షించి వంటపాత్రల్లోని వంటకాలు తరిగిపోతూ ఉండడం గమనించాడు రాజు ఈ విషయాన్ని మంత్రితో చెప్పాడు మంత్రి కూడా స్వయంగా పరీక్షించి వంటకాలు తరిగిపోతున్నాయని రూఢీ చేసుకున్నాడు రాజుగారి ఇంటి రహస్యం గుట్టుగా ఉండదు ప్రతి పూట రాజుగారింటి వంటకాలెవరో ఎత్తుకుపోతున్నారనే వార్త ఊరంతా పాకింది ఇంకో వేపు నుంచి రైతు ఇంట రోజు రాజభోజనం చేస్తారన్న వార్త కూడా పాకింది ఈ రెండు పుకార్లు కలుపుకుని అర్థం చేసుకున్న వారికి రాజుగారింట మాయమయ్యే వంటకాలు ఎలాగో రైతు ఇంటికి చేరుతున్నాయి అన్న అనుమానం తల ఎత్తింది త్వరలోనే ఈ అనుమానం మంత్రి మంత్రిదాకానూ వెళ్ళింది అసంభవం నేను విచారించాను ఈ రైతు ఊరి చివర ఒక గుడిసెలో ఉంటున్నాడు చాలా పేదవాడు కానీ వాడని చెప్పుకుంటారు ఏమైనా వాడు ప్రతి పూట మన దివాణానికి వచ్చి వంటకాలు మాత్రమే దొంగలించకపోతున్నాడంటే అది నమ్మరాని విషయం అంత రహస్యంగా రాజభవనంలోకి రాగలవాడు ఎంత విలువైన వస్తువునన్నా ఎత్తుకుపోయి సుఖంగా బతకవచ్చు పూట పూట దొంగతనానికి రావటమంటే మాటలా అన్నాడు మంత్రి అయినా మనం వెళ్లి ఒక పూట వాడి ఇంటి తిండి తింటే నిజం తెలిసిపోతుంది వాడి ఇంటికి వచ్చిన అతిథికి లేదనడట అన్నాడు రాజు సరే రాజు మంత్రి మామూలు దుస్తులు ధరించి పెద్ద పెద్ద తలపాగాలు చుట్టి చేతికర్రలు పట్టుకుని ఎవరికీ తెలియకుండా కాలినడకన రైతు ఉండే ఇంటికేసి బయలుదేరారు బయలుదేరే ముందు వారు రాజుగారింట ఏమేమి కూరలు పాయసాలు అవుతున్నాయో వంటవాణ్ణి అడిగి తెలుసుకున్నారు అక్కడ రైతు ఇంట రైతు కుటుంబం వారంతా భోజనాలకు కూచోబోతుండగా ఇద్దరు ఆజానుబాహులు వచ్చి అయ్యా మేం పొరుగురి వాళ్ళం ఎండపడి వచ్చాం ఈ పూటకు కాస్త భోజనం పెట్టించగలరా అని అడిగారు రైతు లేచి వారిని ఎంతో ప్రేమతో ఆహ్వానించి వారికి కూడా ఆకులు వేయించి భారీ చేత వడ్డన చేయిస్తూ అయ్యలారా నేను పెట్టినది తిని వెళ్ళండి దయచేసి నన్నేమీ ప్రశ్నలు వెయ్యవద్దు అన్నాడు ఆకుల్లో వడ్డన అవుతుండగానే అవి రాజుగారి వంటసాలలో చేసిన వంటకాలని మారువేషంలో ఉన్న రాజుకు మంత్రికి తెలిసిపోయింది వాళ్లు భోజనం చెయ్యటానికి వచ్చిన వారు కారు కనుక రైతుతో శ్రీమంతులకు కూడా సాధ్యం కాని ఈ భోజనం నీకెట్లా దొరికింది అని అడిగారు దయచేసి నన్నేమీ అడక్కండి అన్నాడు రైతు గాని మేము ముద్ద ఎత్తేది లేదు అన్నారు అతిథులు విధిలేక రైతు జరిగినదంతా చెప్పాడు రాజుగారికి అంతా వినేసరికి పట్టరాని ఆగ్రహం వచ్చింది ఆయన చివాలున్న లేచి తన చేతి కర్రతో రైతు చట్టి పగలగొట్టి మంత్రిని పెట్టుకుని మారు మాట లేకుండా వెళ్ళిపోయాడు రైతు భార్య చట్టి పెంకులు తడువుతూ పట్టరాని దుఃఖంతో కంటికి మంటికి ఏకధారగా ఏడవసాగింది ఊరుకోవే మనం ఎప్పుడు రాజభోజనమే చేశామా ఏమిటి ఇవాళతో మనకు భోజన సుఖం పూర్తి అయింది మన కలోగంజో మనకుండనే ఉంది అని భర్త ఆమెను ఓదార్చాడు రైతు కుటుంబం చట్టి పగలగొట్టేసి ఇంటికి తిరిగి వెళ్లిన రాజుకు మంత్రికి ఆ పూట భోజనం లేకుండా పోయింది మహారాజా వంటకాలు పొయ్యి మీద పాత్రల్లో ఉండగానే మాయమవుతున్నాయి కావలిస్తే పాత్రలు చూడండి బయట అంతా మసి లోపల తోమినట్టు ఎలా ఉన్నాయో ఒక్కొక్క పాత్ర ఆరేసి సార్లు కూరలతో నుంచి పొయ్యి మీద పెట్టాను క్షణంలో ఖాళీ అయిపోతున్నాయి అన్నాడు వంటవాడు రాజుగారు రైతు ఇంట భోజనం చేసి వచ్చినవాడైనా కాడు మంత్రి తన ఇంటి నుంచి రాజకుటుంబానికి భోజనం పంపాడు కాని రాజుగారిల్లు చేరేసరికి ఆ వంటకాలు కూడా మాయమయ్యాయి తాను చేసిన అన్యాయం కట్టి కుడుపుతున్నదని రాజుకు తెలిసివచ్చింది ఆయన మంత్రితో సహా రైతు ఇంటికి వెళ్లి రైతు కాళ్ళపై పడి నేను కోపావేశంలో చేసిన దుర్మార్గాన్ని క్షమించాలి మీ చట్టి పగలగొట్టినందుకు పరిహారంగా పెద్ద మాన్యం ఇస్తాను ఇక నుంచి మా వంటసాలే మీ వంటసాల రోజు మా ఇంట చేసే వంటకాలలో సగం మీ ఇంటికి పంపుతాను నన్ను నా కుటుంబాన్ని తిండికి మార్చి చంపితే మీకేం లాభం అని ప్రాధేయపడ్డాడు రైతు కంగారుపడి అయ్యా నేను మీకేమీ చెయ్యలేదు చట్టి పగిలిందని నా భార్య ఏడుస్తుంటే గంజి తాగి బతుకుదాంలేమని చెప్పాను మీకు అన్యాయం జరిగితే అది నా వల్ల జరగలేదు మిమ్మల్ని క్షమిస్తే నాకు ఇచ్చిన మహానుభావుడే క్షమించాలి అన్నాడు తన వంటలో సగన్ రైతుకిస్తానన్నాక రాజుగారి వంటసాలలో చేసిన వంటకాలు చేసినట్టున్నాయి రైతు రాజుగారిచ్చిన మాన్యంతో సుఖంగా జీవిస్తున్నప్పటికీ వారికి రాజభోజనం పూట పూట వస్తూనే ఉండేది ఆ విధంగా ఆ కుటుంబానికి మూడు తరాల పాటు జరిగింది కథ కంచికి మనం ఇంటికి